లక్ష్మి అనే ఒక గోవుని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. వయసైన ప్రమీలకి ఎవ్వరూ లేకపోవడంతో లక్ష్మీ గోవుని తన సొంత కూతురులా చూసుకునేది. లక్ష్మీ ఆవు కూడా ప్రమీలని తన సొంత అమ్మలా భావించేది. ప్రమీల ఏం చెబితే అది జాగ్రత్తగా విని చేసేది. చూడు లక్ష్మీ, నువ్విప్పుడు గర్భవతివి. ఏ సమయంలో నువ్వు పౌష్టికాహారమైన ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే నీకు పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా పుడతారు. అలాగేనమ్మా, ఈ వాటి నుండి మంచి ఆహారాన్ని తీసుకుంటాను. నువ్వు ఏం చెబితే అదే చేస్తాను. హా, ఈ వాటి నుండి మూడు పూటలా చక్కగా ఆహారాన్ని తిను. అలాగే నాకు చెప్పకుండా ఎక్కడికి బయటకెళ్లకు. గర్భవతివి కదా, ఊరిలో ఎవరైనా చూసి దిష్టి పెట్టచ్చు. అంతేకాదు, నీకు పుట్టబోయే పిట్టల కోసం కూడా నిన్ను బంధించే అవకాశముంది. ఈ ఊర్లోని వారిని పెద్దగా నమ్మకూడదు. అలా ప్రమీల కొన్ని జాగ్రత్తలని లక్ష్మీ ఆవుకి చెబుతూ ఉంటుంది. లక్ష్మీ ఆవు కూడా జాగ్రత్తలను వింటుంది. అదే ఊరిలో రమణ అనే ఒక కసాయివాడు ఉండేవాడు. అతను చాలా క్రూరమైనవాడు. పశుపక్షులను దయా కరుణ లేకుండా చంపుతూ ఉండేవాడు. ఆ మాంసాన్ని అమ్ముకుని డబ్బులను సంపాదించుకుంటూ ఉండేవాడు. రమణ తనకు దొరికిన ఏ జంతువునైనా అస్సలు విడిచిపెట్టేవాడే కాదు. రమణకి దొరికిన ఏ జంతువైనా సరే ప్రాణాలను కోల్పోవాల్సిందే. అలా ఆ ఊర్లోని జంతువులంతా రమణకి ఎంతో భయపడుతూ ఉండేవారు. కాని రమణ గురించి లక్ష్మీ ఆవుకు ఏమాత్రం తెలియదు. అమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది, చాలా నీరసంగా కూడా ఉంది. అయ్యో అవునా, నాకు కాస్త అలసటగా ఉంది. ఇప్పటికిప్పుడు తోటలోకి వెళ్ళి గడ్డిని ఎలా తేగలను? అయ్యో, అలసటగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళడం ఎందుకమ్మా? నువ్వు చక్కగా విశ్రాంతి తీసుకో, నేనే తోటలోకెళ్ళి గడ్డిమేసి వస్తాను. అలా లక్ష్మీ ఆవు ఆహారం కోసం తన ఊరిలో ఉన్న ఒక తోటలోకి వెళ్తుంది. అక్కడున్న గడ్డిని తింటూ ఉంటుంది. అలా గడ్డిని తింటూ తన ఆకలిని తీర్చుకుంటూ ఉన్న లక్ష్మీ ఆవు కాస్త రమణ కంట పడుతుంది. ఈ ఆవుని నేనెప్పుడూ ఈ ఊర్లో చూడలేదు. బహుశా ఈ ఆవు ఆ ప్రమీలమ్మగారిదయ్యుంటుంది. ఆవిడ తన ఆవుని పెద్దగా బయటకు పంపదని విన్నాను. అందుకేనేమో ఇన్ని రోజులు ఈ ఆవు నా కంటపడలేదు. చూస్తూ ఉంటే ఈ ఆవు గర్భవతిలా ఉంది. ఈ ఆవుని ఎలా అయినా నా సొంతం చేసుకోవాలి. అలా రమణ లక్ష్మీ ఆవుని తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. ఆవుకి కాపలా ఉన్న ప్రమీలని అడ్డు తప్పించాలని అనుకుంటాడు. ఒకరోజు రమణ ప్రమీలమ్మ ఇంటికి వెళ్తాడు. ఆ సమయంలో ప్రమీల తన ఆవుకి గడ్డిని తినిపిస్తూ ఉంటుంది. తనని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. రమణ ప్రమీలమ్మతో ఇలా అంటాడు. ఇదిగో ప్రమీలమ్మ, చూస్తూ ఉంటే నీ కొడుకులందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టున్నారు. నీ ఆరోగ్యం కూడా ఏమీ బాగోలేనట్టుంది. రేపో మాపో పోయేలా ఉన్నావు. నీ ఇలాంటి దానికి ఇలాంటి ఆవు అవసరమా? నీకెంత డబ్బు కావాలన్నా సరే నన్ను అడుగు, నేనిస్తాను. ఈ ఆవుని నాకిచ్చేసాయి. అలా రమణ అడగడంతో ప్రమీలకి చాలా కోపం వస్తుంది. మరోవైపు కసాయివాడైన రమణని చూసి భయం కూడా కలుగుతుంది. వెంటనే ప్రమీల తన లక్ష్మీ ఆవుని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఎవరమ్మా అతను? అతనికి నాతో పనేంటి? నన్నెందుకు కావాలని అడుగుతున్నాడు. అది అతనొక పాల వ్యాపారి. ఈ మధ్య అతని ఆవు ఒకటి చనిపోయిందంటలే, అందుకే నిన్ను అమ్మమని అడుగుతున్నాడు. నువ్వు నా కూతురులాంటి దానివి, నేను నిన్ను ఎలా అమ్మగలను? అలా ప్రమీలమ్మ ఆవుకి రమణ ఒక పాల వ్యాపారి అని చెబుతుంది. కసాయివాడు అని చెబితే ఎక్కడ గర్భవతి అయిన లక్ష్మి భయపడుతుందోనని అలా చెబుతుంది. అలా కొంతకాలం గడుస్తుంది. ప్రమీలకి దైవభక్తి బాగా ఎక్కువగా ఉండేది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి తమ ఇంటి వద్దున్న శివాలయానికి వెళ్ళి అక్కడున్న శివలింగానికి అభిషేకం చేసేది. ప్రమీలతో పాటు లక్ష్మీ ఆవు కూడా ప్రతిరోజు శివాలయానికి వెళ్ళేది. అలా ఒక్కరోజు శివాలయానికి వెళ్ళకపోయినా వారికి రోజు గడిచేదే కాదు. స్వామీ శివయ్యా, లక్ష్మీ త్వరలో తన బిడ్డకు జన్మనివ్వబోతు ఉంది. తనకు పూర్తి శక్తిని ప్రసాదించండి స్వామి. అలాగే
కష్టనష్టాల్లో ఎప్పుడు మీరు తనకి తోడుగా ఉండాలి. అలా ప్రమీల తన ఇష్టదైవమైన మహాశివుని ముందు లక్ష్మి బాగుండాలని వేడుకుంటుంది. అలా కొంతకాలం గడుస్తుంది. ప్రమీలకి కాస్త అనారోగ్యం కలుగుతుంది. అలా అనారోగ్యంతో ప్రమీల మంచాన పడుతుంది. లక్ష్మి ఆవు కూడా ప్రమీల వద్దనే ఉండేది. తనని సొంత కూతుర్లా చూసుకునే ప్రమీల మంచాన పడడంతో లక్ష్మీ ఆవు ఎంతో బాధపడిపోతూ ఉంటుంది. లక్ష్మీ ఆవు ప్రమీలకి తనకు చేతనైనంత వరకు సేవ చేసేది, అయినా ఏమీ లాభం లేకపోయేది. అలా ప్రమీల చివరికి కన్ను మూస్తుంది. ప్రమీల కాస్త చనిపోవడంతో లక్ష్మీ ఆవు ఒంటరైపోతుంది. ప్రమీల లేని ఆ ఇంట్లో లక్ష్మీ ఆవు ఒంటరిగా నివసించలేకపోతుంది. ఆ ఇంటిని విడిచిపెట్టి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. అలా వెళ్లిపోతున్న లక్ష్మీ ఆవు కాస్త రమణకి కనిపిస్తుంది. విషయం తెలుసుకున్న రమణ లక్ష్మీ ఆవు వద్దకు వెళ్తాడు. లక్ష్మీ ఆవుతో మెల్లగా మాట్లాడడం మొదలు పెడతాడు. అయ్యో, ఏమైంది లక్ష్మి, ఎక్కడికో వెళ్ళిపోతున్నావు? ఓ, నిన్ను కన్న కూతుర్లా చూసుకున్న మీ ప్రమీల అమ్మ కాలం చేసిందని బాధపడుతున్నావా? పుట్టిన తర్వాత అందరం ఏదో ఒకరోజు మరణించక తప్పదు. ఆ మాత్రం దానికే నువ్వు బాధపడిపోతే ఎలా? ప్రమీలమ్మ లేకపోతేనే నీకు నేనున్నానుగా. నేను కూడా నిన్ను నా కూతురులానే చూసుకుంటాను. అలా రమణ లక్ష్మీ ఆవుకి 4 మాయమాటలు చెప్పి అతని ఇంటికి తీసుకుని వెళ్తాడు. లక్ష్మి రమణ నిజంగా పాల వ్యాపారం చేసేవాడే అని అనుకుంటుంది. రమణ లక్ష్మికి కావలసినంత ఆహారాన్ని పెట్టేవాడు. చాలా ధన్యవాదాలు శివయ్య, ప్రమీలమ్మ వెళ్ళిపోగానే నేను ఒంటరిదాన్నైపోయాను అని అనుకున్నాను. నాకు తోడుగా ఈ మంచి వ్యక్తిని పంపించినందుకు నీకెంత ధన్యవాదాలు చెప్పినా తక్కువే. అలా లక్ష్మి తనలో తాను సంబరపడిపోతూ ఉంటుంది. మరోవైపు రమణ మంచి బేరం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అలా ఎదురుచూస్తూ ఉన్న అతనికి ఒక పెద్ద వ్యాపారి కలుస్తాడు. అతను ఆవు మాంసాన్ని కోరుతాడు. ఇక ఆ రాత్రి రమణ లక్ష్మి నిద్రిస్తున్న చోటికి వెళ్తాడు. రమణ తన వద్దకు రాగానే లక్ష్మికి మెలకు వస్తుంది. ఏమిటి రమణ, ఇలా వచ్చా? ఏమైనా కావాలా? అవును, కావాలి. నీ ప్రాణాలే కావాలి. ఎన్నో నెలలుగా నిన్ను చంపడం కోసమే నేను ప్రయత్నిస్తున్నాను. ఇవాళ నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. నిన్ను చంపి నీ మాంసాన్ని అమ్ముకొని డబ్బులు సంపాదిస్తాను. అలా రమణ లక్ష్మిని చంపబోతూ ఉంటాడు. ఇంతలో లక్ష్మి తప్పించుకోడానికని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఓ పరమేశ్వర, నన్ని కసాయివాడి నుండి రక్షించు స్వామి, నా ప్రాణాలను కాపాడు. అలా లక్ష్మి ఆవు తనని కాపాడమని వేడుకుంటూ ఉంటుంది. ఇంతలో ఒక సర్పం వచ్చి రమణని కాటేస్తుంది. రమణ అక్కడికక్కడే మరణిస్తాడు. నన్ను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు స్వామి, నీ మేలుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అమాయకత్వంతో ఇతనిని నమ్మాను. ఇతను నా ప్రాణం తీయడానికి ప్రయత్నించాడు. ఇకపై నేను ఈ మనుషుల మధ్య అస్సలు నివసించలేను. ఏదైనా అడవికి వెళ్ళిపోతాను. అలా లక్ష్మీ ఆవు తనకు దగ్గర్లో ఉన్న ఒక అడవికి వెళ్ళిపోతుంది. అక్కడ ఎన్నో రకాల చెట్లు, పచ్చన గడ్డి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేవి. ఆ వాతావరణం లక్ష్మీ ఆవుకి ఎంతగానో నచ్చుతుంది. కావాలని అనుకున్నప్పుడల్లా దగ్గర్లోనే ఆహారం ఉండడంతో గర్భవతి అయిన లక్ష్మీ ఆవుకి చాలా హాయిగా ఉండేది. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు లక్ష్మీ ఆవుకి బాగా దాహం వెయ్యడంతో దగ్గరే ఉన్న ఒక కొలనుకి వెళుతుంది. ఇంతలో ఒక సింహం కాస్త లక్ష్మీ ఆవుని చూస్తుంది. ఆ సింహం లక్ష్మీ ఆవుని చంపడానికని తరుముకుంటుంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని లక్ష్మీ ఆవు పరుగులు తీస్తుంది. చివరికి ఆ సింహం వచ్చి లక్ష్మీ ఆవు కాలుని నోటితో గట్టిగా పట్టుకుంటుంది. నా బ్రతికేమిటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్ళినా నాకు సురక్షనే లేదు. ఓ శివయ్య, నన్ను సింహం బారి నుండి కాపాడు, నన్ను రక్షించు. ఈ శక్తి గల సింహంతో పోరాడే అంత శక్తి నాకు లేదు. అలా లక్ష్మీ ఆవు వేడుకోవడంతో మహాశివుడు ప్రత్యక్షమవుతాడు. మహాశివుడు తన త్రిశూలంతో ఆ సింహాన్ని సంహరిస్తాడు. మీ దర్శన భాగ్యాన్ని కల్పించి నన్ను కాపాడినందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు స్వామి. మీరే లేకపోతే ఇవాళ నేను ఏమయ్యేదాన్నో. ఈ భూమిపై నాకు రక్షణ లేదు. దయచేసి నన్ను కూడా
మీతో పాటు కైలాసానికి తీసుకుని వెళ్ళిపోండి. కైలాసానికి రావటం అంటే అది అంత సులభమైన పనేమీ కాదు. అందుకోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది, ఎంతో తపస్సు చెయ్యాల్సి ఉంటుంది. ప్రస్తుతం నీ వద్ద అంత తపోబలం లేదు. నేను నీకు ఇప్పుడే ఒక సురక్షితమైన ప్రదేశాన్ని చూపిస్తాను. అలా మహాశివుడు లక్ష్మీ ఆవుని తీసుకుని ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. మహాశివుని రాక చూసి ఆశ్రమంలోని వాళ్లంతా ఆశ్చర్యపోతారు. చూడండి, ఈ ఆవు నా భక్తురాలు. ప్రస్తుతం ఒక గర్భవతి. తనకి మీరు రక్షణ కల్పించాలి. ఈ ఆశ్రమంలో తనకు కాస్త చోటునివ్వండి. తప్పకుండా ప్రభు, ఈ ఆవుని మేము మా సొంత తల్లిలా చూసుకుంటాం. ఎటువంటి లోటుని రాకుండా చూసుకుంటాం. అలా ఆవుని ఆశ్రమంలో అప్పచెప్పి మహాశివుడు తిరిగి కైలాసానికి వెళ్ళిపోతాడు. ఆశ్రమంలోని వాళ్ళు లక్ష్మీకోవుని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అలా కొంతకాలానికి లక్ష్మీ ఆవుకి ఒక ఆడపిల్ల జన్మిస్తుంది. ఆ దూడని లక్ష్మీ ఆవు గౌరీ అని పిలుచుకునేది. అలా లక్ష్మీ మరియు గౌరీ ఆ ముని ఆశ్రమంలో ఎంతో హాయిగా జీవిస్తూ ఉంటారు. వీరభద్రపురం అనే ఒక ఊరిలో ఒక పురాతనమైన శివాలయం ఉండేది. ఆ శివాలయం చాలా ప్రాముఖ్యత కలిగిన ఆలయం. ఆ ఆలయంలో ఎన్నో రహస్యాలు ఉండేవి. ఆలయానికి రుద్రయ్య అనే ఒక పూజారుండేవాడు. రుద్రయ్య అపారమైన శివభక్తుడు. రుద్రయ్యకి ఆ ఆలయంలో ఉన్న అన్ని రహస్యాల గురించి తన పూర్వీకుల ద్వారా తెలుస్తుంది. అప్పట్నుండి ఆలయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు రుద్రయ్య. అదే ఊరికి రాఘవరాజు అని ఒక జమీందారుండేవాడు. ఇదిగో వీరయ్య, ఈ మధ్య పట్నం నుండి వస్తూ ఉండే దారిలో నాకు ఒక మామిడి తోట కనిపించింది. తోట చాలా అందంగా ఉంది. ఆ ఒక్క తోట నుండే చాలా లాభాలు కూడా ఉన్నాయి. నేను ఆ తోటని కొనుక్కోవాలి అనుకుంటున్నాను. ఇనప్పెట్టి తెరిచి డబ్బులు తీసుకొనరా. అయ్యా, ఇంకెక్కడ డబ్బండి, అన్నీ మీ జాల్సాలకి పూర్తయిపోయాయి. చెల్లర తప్ప అందులో ఏటీ లేదు. అవి రోజువారీ ఖర్చులకు ఉపయోగపడతాయి తప్పితే మరెందుకో పనికిరావయ్యా. సరిగ్గా 3 నెలల్లో మన వద్ద 1 రూపాయి కూడా మిగలదే గారు. అయితే మరేమీ పర్వాలేదు, దోచుకోవటానికి ఊర్లో జనం ఉన్నారుగా. ఏదో ఒక పన్ను పేరుతో వారి నుండి డబ్బులు వసూలు చేస్తాను. ఆ డబ్బుతోని నాకిష్టమైన ఆ తోటని కొంటాను, లాభాల పంట పండిస్తాను. అలా రాఘవరాజు వీరయ్య కలిసి ఊరి జనాన్ని ఎలా దోపిడి చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు రుద్రయ్య తన కుటుంబంతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో కాచ్యాయిని, రేపసలే మార్గశిర సోమవారం. చాలా ప్రత్యేకమైన రోజు. సాక్షాత్తు శివరాత్రితో సమానమైన రోజు. రేపు మనం ఉదయాన్నే నిద్రలేచి చీకటిగా ఉన్న సమయంలోనే స్వామివారికి అభిషేకం చెయ్యాల్సి ఉంటుంది. చీకట్లోనే ఎందుకండి, బాగా ప్రత్యేకమైన రోజు అని అంటున్నారు కాబట్టి ఊరి జనం అందరి ముందు అభిషేకం చేస్తే బాగుంటుంది, అందరికి పుణ్యం లభిస్తుంది కూడా. లేదులేదు, ఊరి జనమంతా అభిషేకాన్ని చూడటానికి వీల్లేదు. నిజానికి మన ఊరి గర్భగుడిలో ఉండే శివలింగం సాధారణమైన శివలింగం కాదు, మరకతమణితో చేయబడిన శివలింగం. ఆ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. మార్గశిర సోమవారం నాడు అభిషేకం చేసిన వెంటనే ఆ శివలింగానికి అద్భుతమైన శక్తి వస్తుంది. అప్పుడు ఆ శివలింగం చుట్టూ వెలుగొస్తుంది. అలానే ఆ మహిమాన్వితమైన లింగం చుట్టూ బంగారం డబ్బు ప్రత్యక్షమవుతుంది. ఈ విషయం కాస్త ఊరి జనానికి తెలిస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎవరి మనసులో ఎలాంటి ఆలోచన ఉందో ఎవరికి తెలుసు. అందుకే ఈ విషయాన్ని నేను చాలా రోజుల నుండి ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాను. అలాగే ఈ డబ్బుని ప్రతి సంవత్సరం పేదలకి పంచిపెడుతూ ఉన్నాను. ఈ సంవత్సరం కూడా నా పేరు బయటకు రాకుండా ఈ డబ్బుని పంచిపెడతాను. అలా రుద్రయ్య ఆ గుడి యొక్క రహస్యాన్ని తన భార్యతో చెబుతాడు. కాత్యాయిని కూడా ఆ విషయాన్ని విని ఆశ్చర్యపోతుంది. మరోవైపు రాఘవయ్య అలాగే వీరయ్య ఊరంతా తిరిగి పన్నులను సేకరిస్తూ ఉంటారు. అయ్యగారు, ఏదేమైనా మీరు చాలా అద్భుతమైన ఆలోచన చేశారు. ఆలోచన కారణంగాని చూడండి మనకెంత డబ్బు వచ్చిందో. ఈ డబ్బుతో 1 తోటేంటి 2 తోటలు కొనొచ్చు.
అంటూ వీరయ్య అలాగే రాఘవయ్య ఆ డబ్బును తీసుకుని పక్కనే ఉన్న మరో పల్లెటూరికి వెళ్తారు. అక్కడ వారు సేకరించిన డబ్బుతో ఒక పెద్ద తోటని కొంటారు. అలానే ఆ మరుసటి రోజు ఉదయాన్నే తన సొంత ఊరైన వీరభద్రాపురానికి బయలుదేరతారు. అదే సమయానికి రుద్రయ్య అతని భార్యతో కలిసి గుడిలో స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఎన్నో తరాలుగా మా వంశానికి వస్తున్న అదృష్టమిది. కేవలం మేం మాత్రమే ఈ అద్భుత ఘట్టాన్ని చూడగలుగుతున్నాం. కొద్ది క్షణాల్లోనే అభిషేకం పూర్తవుతుంది. అప్పుడు చూడు, ఈ ఆలయం అంతా వెలుగుతో నిండిపోతుంది. ఈ మరకతమణితో తయారు చేయబడిన లింగం నుండి డబ్బు బంగారం బయటకు వస్తుంది. అలా రుద్రయ్య చెప్పినట్టుగానే కొంత సమయానికి గుడంతా వెలుగుతూ నిండిపోతుంది. అదే సమయానికి రాఘవయ్య అలాగే వీరయ్య గుడి ముందు నుండి వెళ్తూ ఉంటారు. ఆ వెలుగును చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏంటి, గుడంతా ఒక్కసారిగా ఇంత వెలుగుతో నిండిపోయింది? ఇది గుడి తెరిచే సమయం కూడా కాదు. గుళ్ళో ఎవరో ఉన్నట్టున్నారు, వెళ్లి చూద్దాం పద అంటూ రాఘవయ్య అలాగే వీరయ్య గుడి లోపలికి వెళ్తారు. అక్కడ రుద్రయ్య అతని భార్య అయిన కాత్యాయిని శివలింగానికి ప్రత్యేకమైన పూజలు చెయ్యడాన్ని గమనిస్తారు. ఏంటాయ్ గారిల్లు, ఎవరు లేని సమయంలో ఇట్ట పూజలు చేస్తున్నారు? అందరికి చెప్పుంటే అందరం వచ్చేవాళ్ళంగా, ఎవరికి చెప్పకుండా ప్రత్యేకమైన పూజలు చేస్తా ఉన్నారంటే ఇందులో ఏదో రహస్యం దాగుంది. అలా వీరయ్య మరియు రాఘవయ్య స్తంభం వెనుక నుండి చాటుగా వారిని గమనిస్తూ ఉంటారు. ఇంతలో రుద్రయ్య చెప్పినట్టుగానే మరకతమణి శివలింగం నుండి డబ్బు అలాగే బంగారం బయటకొస్తాయి. అది చూసి కాత్యాయిని ఆశ్చర్యపోతుంది. అలాగే చాటుగా గమనిస్తూ ఉన్న రాఘవయ్య మరియు వీరయ్య కూడా ఆశ్చర్యపోతారు. చూసావా కాత్యాయిని, స్వామివారు మనకు ఈ డబ్బుని అలాగే బంగారాన్ని ప్రసాదంగా ఇచ్చారు. కేవలం ఈ రోజే కాదు, రేపు కూడా ఇదే సమయానికి స్వామివారి నుండి ధనము అలాగే బంగారము బయటకొస్తుంది. రేపు సరిగ్గా మనం ఇదే సమయానికి ఇక్కడికొచ్చి ఆ డబ్బుని బంగారాన్ని కూడా సేకరించాలి. అలాగే ఈ డబ్బు బంగారాన్ని మన కోసం కాకుండా ఊరిలో ఉన్న పేద జనానికి పంచిపెట్టాలి. అప్పుడే ఆ శివయ్య అనుగ్రహం మనకి దొరుకుతుంది. అలా రుద్రయ్య మరియు కాత్యాయిని శివుణ్ణి దర్శించుకుని ఆ డబ్బు మరియు ధనాన్ని తీసుకుని గుడి నుండి బయటకెళ్లిపోతారు. రాఘవయ్యకి అలాగే వీరయ్యకి కూడా అసలు నిజం తెలిసిపోతుంది. ఎన్నో ఏళ్లగా ఈ ఊరి జమీందారుగా సేవలు చేస్తూ ఉన్నాను, కాని ఇప్పటిదాకా నాకు మన ఊరి గుడికి ఇంతటి విశేషం ఉందన్న విషయం తెలీదు. ఇక తెలిసాక ఎలా ఊరుకుంటాను? రేపు మనం సరిగ్గా ఇదే సమయానికి గుడికి రావాలి. మనకెలాగూ పూజలు చేయటం రాదుగనక ఒకచోట ఎవరికీ కనిపించకుండా దాక్కుందాం. రుద్రయ్య అతని భార్య పూజలు చేసిన తర్వాత ఎలాగో డబ్బు బంగారం బయటపడుతుంది. రుద్రయ్యని అతని భార్యని ఇక్కడే చంపేసి బంగారం డబ్బుతో విదేశాలకు పారిపోదాం. రాఘవయ్య మరియు వీరయ్య ఆ గుడికి సంబంధించిన బంగారాన్ని మరియు ధనాన్ని దొంగలించాలని అనుకుంటారు. మరుసటి రోజు తెల్లవారుజామునే రుద్రయ్య అతని భార్య కాత్యాయినితో గుడికి వెళ్తాడు. వారిని వెంబడిస్తూనే రాఘవయ్య అలాగే వీరయ్య కూడా గుడి లోపలికి వెళ్తారు. రాఘవయ్య మరియు వీరయ్య ఎవరికి కనిపించకుండా ఒక స్తంభం వెనుక దాక్కుంటారు. కాత్యాయిని, ఇవాళ కాస్త ఆలస్యమైంది. సూర్యోదయానికి మునిపే మనం ఈ పూజని పూర్తి చేయాలి. నువ్వు కాస్త ఈ పువ్వుల్ని గట్టి మాలగా తయారు చేయి, నేను స్వామికి అభిషేకం చేస్తాను. అలా రుద్రయ్య స్వామికి అభిషేకం చేస్తూ ఉంటాడు. అలాగే పంచామృతాన్ని కూడా సిద్ధం చేస్తుంది. ఈలోపు రుద్రయ్య అభిషేకాన్ని పూర్తి చేస్తాడు. అలాగే కాత్యాయిని కష్టపడి కట్టిన పూలమాలతో శివలింగాన్ని అలంకరిస్తుంది. అలాగే పంచామృతాన్ని నైవేద్యంగా నివేదిస్తాడు. అలా పూజ పూర్తవ్వగానే స్వామి ప్రసన్నుడై గుడి చుట్టూ వెలుగుని ప్రసరింపజేస్తాడు. అలా కొంత సమయానికి శివలింగం నుండి బంగారం అలాగే ధనం బయటకొస్తుంది. బంగారం అలాగే ధనాన్ని చూసి అప్పటిదాకా దాక్కుని ఉన్న వీరయ్య అలాగే రాఘవయ్య బయటకొస్తారు. ఈ బంగారం అలాగే ఈ ధనం కోసమే ఎంతో సమయం నుండి వేచి చూస్తూ ఉన్నాం.
ఇంత విలువైన బంగారాన్ని గనక అమ్మితే కోట్లలో లాభం వస్తుంది. అయినా ఏంటి రుద్రయ్య, ఈ విషయాన్ని నాతో చెప్పుంటే ఎప్పుడో మనం కోటీశ్వరులం అయ్యేవాళ్ళం గదా. లేదండి, లేదు రాఘవయ్య గారు, ఈ డబ్బుని కేవలం పేద ప్రజల కోసం మాత్రమే ఉపయోగించాలి. దయచేసి మీరు ఇందులో జోక్యం చేసుకోకండి, అది మీకు మీ కుటుంబానికి మంచిది కాదు. అలా రుద్రయ్య ఎంత చెప్పినా వినకుండా రాఘవయ్య ఆ డబ్బుని, అలాగే బంగారాన్ని ఒక సంచిలోకి వేసి మూట కట్టుకుంటాడు. ఈ డబ్బు దేవుడికి సంబంధించిన డబ్బు, వీటిలా దొంగతనం చేయడం చాలా పెద్ద తప్పు. ఆ దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తాడు. దేవుడు డబ్బు, మనిషి డబ్బు అంటూ ఏమీ ఉండదు. డబ్బు ఎప్పుడైనా ఎవరికైనా డబ్బే. ఇంతలో రాఘవయ్యకి ఒక ఆలోచన వస్తుంది. ఈ డబ్బు సరాసరి శివలింగం నుండి బయటకొచ్చింది. అంటే నాకు తెలిసి ఈ శివలింగం కింద ఇంకా చాలా డబ్బు బంగారం ఉండాలి. ఇలాంటి అవకాశం మళ్లీ లభించదు. ఇప్పుడే ఈ శివలింగాన్ని తవ్వి ఇక్కడి నుండి తొలగించి కిందున్న డబ్బుని బంగారాన్ని తీసుకుని ఇక్కడి నుంచి పారిపోదాం. అలా రాఘవయ్య మరియు వీరయ్య అక్కడే ఉన్న ఒక త్రిశూలంతో శివలింగం మొదట్లో తవ్వడం మొదలు పెడతారు. అయ్యా, ఏమిటి శివయ్య ఈ ఘోరం? ఎన్నో ఏళ్లుగా నేను కాపాడుకుంటూ వస్తున్న ఈ గుడి రహస్యం ఈ దుష్టులకు తెలిసిపోయింది. వీరు డబ్బుని సరైన మార్గంలో ఉపయోగించరు. అంతేకాదు స్వామి, వీరు నిన్ను పెకలించి నీ గుడిని నాశనం చేయాలనుకుంటున్నారు. దయచేసి వీరిని శిక్షించు స్వామి, మమ్మల్ని కాపాడు. అలా రుద్రయ్య వేడుకోవడంతో మహాశివుడు ప్రత్యక్షమవుతాడు. మహాశివుడు చాలా కోపంలో ఉంటాడు. మూర్ఖులారా, డబ్బు మాయలో పడి దైవాన్ని కూడా నాశనం చెయ్యాలని చూస్తున్నారు. మీలాంటి వారిని అస్సలు విడిచిపెట్టను అంటూ శివుడు తన త్రిశూలంతో రాఘవయ్యని, అలాగే వీరయ్యని సంహరిస్తాడు. అలాగే రుద్రయ్యని మరియు కాత్యాయనిని కాపాడుతాడు. స్వామి, సమయానికి వచ్చి నన్ను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు స్వామి. ఈ డబ్బుని, ఈ బంగారాన్ని కష్టాల్లో ఉన్న పేద ప్రజలకి పంచిపెడతాను స్వామి. అలా రుద్రయ్య శివునికి ధన్యవాదాలు తెలియజేస్తాడు. మహాశివుడు ఆ భార్యాభర్తలిద్దరినీ ఆశీర్వదించి అక్కడి నుండి మాయమై ఒకనొక ఊరిలో నాగరాజు, అపర్ణ అనే దంపతులు ఉండేవాళ్ళు. శివయ్య భక్తులు. ఇంట్లోనే చిన్నపాటి లింగాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. అడవుల నుంచి కట్టెల్ని కొట్టుకొచ్చి వాటిని అమ్ముకుంటూ అలా వచ్చిన డబ్బులతో బతుకుతూ ఉంటారు. వాళ్లకు పెళ్ళై చాలా ఏండ్లు గడిచినా పిల్లలు పుట్టలేదు. ఊరంతా అపర్ణని గొడ్రాలంటూ ఏడిపించేవాళ్ళు. పిల్లల కోసం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేశారు. అయినా ఏ ఒక్క దేవుడికి కానీ దేవతకి కానీ వాళ్ళ మీద చాలీ దయ కలగలేదు. దాంతో ఒకరోజున ఇంట్లో ఉన్న లింగానికి పూజ చేసి తల బాదుకుంటూ ఉంటుంది అపర్ణ. శివయ్య ప్రత్యక్షమవుతాడు. అపర్ణ, నీ భక్తిని మెచ్చాను, ఏం కావాలో కోరుకో తల్లి అని అంటాడు. నా జీవితం నీకు తెలియంది కాదు కదా శివయ్య. గొడ్రాలనే బాధ నుంచి నిన్ను విముక్తురాలిని చేశాను అపర్ణ. ఆ మాట విని అపర్ణ సంతోషపడుతుంది. అక్కడ శివయ్య మాయమవుతాడు. అపర్ణ తల్లి కాబోతుందని తెలిసినప్పటి నుంచి నాగరాజు ఆమెను మంచం దిగనీయకుండా అన్ని పనులు చేసి పెట్టేవాడు. అడవికి వెళ్ళి ఎక్కువగా కట్టెలు కొట్టుకొచ్చేవాడు, వాటిని అమ్మేవాడు, ఇంటికి వచ్చి టాబ్లెట్స్ ఇచ్చేవాడు. చూడప్పన్న, ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషి కూడా కావు, కడుపుతో ఉన్న మనిషివి. మన ఇంటి వారసుణ్ణి మోస్తున్న తల్లివి, అది గుర్తుపెట్టుకో. నాకన్నీ గుర్తున్నాయిలేండి. అందుకు నాగరాజు, బరువులెత్తొద్దు, మంచిగా నీళ్లు తాగు, కడుపు నిండా తినాలి, చాలా నీరసంగా ఉన్నావని, చాలా విశ్రాంతి తీసుకోమని డాక్టర్ చెప్పింది, విన్నావు కదా? విన్నానండి. కడుపు నిండా భోజనం చేస్తాను, సమయానికి మందులేసుకుంటాను, పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాను. ఇన్ని రోజులు మనకి ఈ అదృష్టం పట్టలేదని ఎంతో బాధపడ్డాం. ఆ శివయ్య దయవల్ల మనకి పిల్లలు పుడుతున్నారు. మనం జాగ్రత్తగా ఉంటూ ప్రాణాలని కాపాడుకోవాలి అని అంటాడు నాగరాజు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. నాగరాజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకోవడం, అమ్మడం, వచ్చిన మొత్తంలో కొంత అపర్ణ హాస్పిటల్ ఖర్చులకి, మిగతాది ఇంటి ఖర్చులకి ఉపయోగించేవాడు. అపర్ణకి 5 నెలలు నిండి 6వ నెల మొదలైంది. ఎప్పట్లాగే కట్టెల కోసం అడవికి వెళ్లిన నాగరాజుకి ఎండిపోయిన చెట్టు కనబడుతుంది. ఆ చెట్టుని చూసి ఇలా అనుకుంటాడు. ఆహా, ఈ చెట్టు మొత్తం కొట్టుకెళ్ళి అమ్మితే
డబ్బులు బాగా వస్తాయి. అపర్ణను హాస్పిటల్లో చూపించాలంటే డబ్బులు బాగా ఖర్చవుతాయని డాక్టరమ్మ చెప్పింది కదా అని అనుకుని ఆ చెట్టు ఎక్కబోతూ కాలు జారి కింద పడిపోతాడు. కుడి చెయ్యి కుడికాలు రెండూ విరుగుతాయి. లేవడానికి ఎంత ప్రయత్నం చేసినా నాగరాజు లేవలేకపోతాడు. ఎవరైనా వస్తారేమో అని దిక్కులు చూస్తూ ఆశగా ఎదురుచూస్తూ ఉంటాడు. సూర్యాస్త సమయం అవుతుంది. ఇంటి దగ్గర నాగరాజు కోసం ఎదురుచూస్తూ ఇలా అనుకుంటుంది అతని భార్య అపర్ణ. చీకటి పడింది. ఈరోజు ఇంకా ఈయన అడవి నుండి రాలేదేంటి? ఎక్కడైనా ఏదైనా ఆపదలో చిక్కుకున్నాడా ఏంటి అని అపర్ణ ఇంటి నుండి లాంతర్ పట్టుకొని బయలుదేరి అడవికి వస్తుంది. లాంతర్ వెలుగులో నాగరాజుని పిలుస్తూ అతని కోసం అంతా చూస్తూ ఉంటుంది. ఎక్కడా నాగరాజు కనబడడు. అపర్ణ ఏడుస్తూ ఉంటుంది. తండ్రి శివయ్య, నా భర్తను రక్షించి నాకు చూపించు తండ్రి. ఇంక నేను తిరగలేను. కాళ్ళు బాగా నొప్పులుస్తున్నాయి. నీరసంగా ఉంది. దాహం, అయ్యో దాహం అంటూ బాధపడుతున్న అపర్ణకి కొద్ది దూరంలో ఒక చెట్టు కింద స్పృహ లేకుండా పడి ఉన్న నాగరాజు కనిపిస్తాడు. ఆతృతగా అతని దగ్గరికొస్తుంది ఏడుస్తూ. ఇక ఏడుస్తూ అతన్ని లేపుతుంది. కళ్ళు తెరిచిన నాగరాజుకి అపర్ణ కనిపిస్తుంది. వచ్చావా అపర్ణ? కాలు జారి చెట్టు మీద నుండి పడ్డాను. కుడికాలు కుడి చెయ్యి కదపలేకపోతున్నాను. బహుశా విరిగినట్టున్నాయి. అందుకు అపర్ణ, నీకేం కాదు మామ, నేనొచ్చాను కదా, నన్ను పట్టుకుని నెమ్మదిగా లే, ముందుగా ఈ అడవి నుండి ఇంటికెళ్తాం అని అపర్ణ అనగానే సరిగ్గా అదే సమయంలో వాళ్ళకి కొద్ది దూరంలో శివుడు ప్రత్యక్షమై పనివాడు శివయ్యగా మారి వాళ్ళ దగ్గరికొచ్చి మంచి చెడు మాట్లాడుకుంటూ శివయ్య సహాయంతో నాగరాజు లేచి ఒక కాలుపై కుంటుతూ ఇంటికొస్తాడు. మంచంలో పడుకుంటాడు. అలా బాధపడుతూ నాగరాజు ఇలా అంటాడు. శివయ్య తండ్రి, ఏమిటయ్యా ఈ బతుకు పరీక్ష? ఇంతకాలం పిల్లలు పుట్టలేదని బాధ. ఆ బాధ నుండి కోలుకొని కాస్త కుదుట పడేలోపే కాళ్ళు చేతులు విరగడం. ఇప్పుడు ఇల్లు ఎలా గడుస్తుంది? అందుకు శివయ్య, నేనున్నాను కదా బాబుగారు అని అంటాడు. నన్ను క్షమించప్పర్ణ, నిన్ను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. అందుకు అపర్ణ, అలా మాట్లాడుకు మామ. అలా ఆ రోజు రాత్రి మొదలైన వర్షం వారం రోజులుగా ముసురు పడుతూనే ఉంటుంది. శివయ్య నడుస్తున్న చోటంతా ఒక్క వాన చినుకు కూడా పడదు. పైగా శివయ్య చుట్టూ తెల్లని మాయావల మెరుస్తూ ఉంటుంది. అలా శివయ్య తన ఇంట్లో పనివాడిగా సెటిల్ అయ్యి ఎప్పటికప్పుడు అపర్ణను గమనిస్తూ ఏ కష్టం రాకుండా చూసుకుంటూ ఉంటాడు. ఒక రోజున టౌన్లో ఉన్న హాస్పిటల్కి చెకప్ కోసం అపర్ణని తీసుకుని వెళ్లాడు శివయ్య. చివరి బస్సు కూడా వెళ్లిపోవడంతో ఇక చేసేదేమీ లేక శివయ్య తన సొంత అక్కల అపర్ణని కాపాడుకుంటూ అడవి మార్గం నుంచి ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళకి ఎదురుగా పులి కనబడుతుంది. పులిని చూసిన అపర్ణ కంగారు పడుతూ, శివయ్య ఇప్పుడెలా, ఆ పులి మనల్ని చూస్తుంది. అందుకు శివయ్య, నేనున్నాను కదా తల్లి, మీకేం కాదులే అని అపర్ణకు ధైర్యం చెప్తూ ఉండగా పులి దాడి చేయబోతూ ఉండగా శివయ్య కాస్త శివుడిలా మారిపోతాడు. అది పులి చూసి ముందున్న రెండు కాళ్ళు ఎత్తి దండం పెడుతుంది. అపర్ణను తన మీద కూర్చుండబెట్టుకుని ఇంటికి తీసుకొచ్చి వెళ్ళిపోతుంది.